ఏదన్నా ఒక వాయిద్యాన్ని, ఉదాహరణకు ఒక గిటార్ని మనం ఒక మ్యూజికల్ కాన్సర్ట్లో మనం యూజ్ చేయాలి, వాడాలి అనుకున్నప్పుడు ముందుగానే మనం ట్యూన్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఉండకపోవచ్చు. ఒక పాట పాడకముందు లేకపోతే ఒక ఐటెం ఇవ్వకముందు ముందే ట్యూన్ చేసుకోవటం చాలా అవసరం. అప్పుడే సంగీతం బాగా ఉంటుంది. ఈ ఉదాహరణ ఎందుకు ఉపయోగించానంటే, జీవితం ప్రతి దినము ఆరంభించక ముందే మన జీవితాన్ని ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ట్యూన్ చేసుకోవాలి. ఆ విధంగా ట్యూన్ చేసుకునేటువంటి ప్రక్రియనే నేను క్వైట్ టైం అంటాను. దేవుడితో మనం మౌనంగా గడిపేటువంటి సమయం, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం. దీనికి బైబిల్లోంచి ఒక వచనాన్ని ఆధారం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 1:35 మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ఆయన తెల్లవారుగానే, అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఏకాంతంలో తండ్రితో గడిపాడు అని ఉన్నది. ఆయన ఎక్కడ గడిపాడు, ఎప్పుడు గడిపాడు, ఎవరితో గడిపాడు, మూడు విషయాలు అందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒకటి, చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుగానే, ఇది మొదటిది. రెండోది, అరణ్యములో ఏకాంతమున. మూడోది, తండ్రితో గడిపాడు. ఈ మూడింటిని బట్టి మనం మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునితో ఎప్పుడు గడపాలి, ఎలా గడపాలి, ఎక్కడ గడపాలి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దినచర్యలు ఆరంభం కాక మునిపే మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సరిచూసుకోవటం మంచిది. ఒకసారి దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాన్ని ఎనర్జైజ్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే మొబైల్ వాడకముందు ముందు ఛార్జ్ చేసుకుంటాం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యముతో ఛార్జ్ చేసుకోవాలి. ఎవ్వరూ లేవక మునిపే, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయక మునిపే, మన యొక్క హృదయంలోకి వేరువేరు తలంపులు రాక మునిపే మనము దేవుని వాక్యముతో మన యొక్క హృదయాన్ని నింపుకోవాలి. మనలో చాలామంది హాస్టల్స్లో ఉంటారు, చాలామంది ఉన్నటువంటి ఇళ్లలో ఉంటారు. మనకంటూ వ్యక్తిగతంగా ఒక గది ఉండటం అనేది కష్టంగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎవరూ లేవక మునిపే మనం ఒక టైంని ఏర్పాటు చేసుకొని కొద్ది సమయం ఏకాంతంగా దేవునితో గడపటం అనేది మనం నేర్చుకోగలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో ఆ విధంగా గడపటాన్ని బట్టి ప్రతి దినము కూడా తను ఆత్మీయంగా శక్తిని పుంజుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో శక్తిని కలిగి ఉన్నట్లయితే అనుదినము వచ్చేటువంటి ఒడుదుడుకులు, శోధనలు, సమస్యలు వీటన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము ఎదుర్కోవడానికి సాధ్యమవుతున్నది. అలాంటి సందర్భాల్లో శోధనలో పడిపోవటం అనేది, జారిపోవటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ముందుగానే శక్తి ఉన్నది కాబట్టి. అయితే మీలో కొంతమందికి ఈ విషయం తెలుసు, దేవునితో ఏకాంతంలో మనం గడపాలి, దీన్నే క్వైట్ టైం అంటారని. అయితే ఎలా చేసుకోవాలి, ఇది మనకుండేటువంటి ప్రశ్న. కాబట్టి మౌన ధ్యాన సమయం, దేవునితో వ్యక్తిగతంగా మనం గడిపేటువంటి సమయం ఎలా ఉండాలి అంటానికి ఒక చిన్న మాదిరిని మీ ముందు ఉంచుతాను. మౌన ధ్యాన సమయం ఎలాగ చేసుకోవాలి అనే దాంట్లో ఒక కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. బైబిలు తొలిత రాసినప్పుడు వచనాల్లో రాయలేదు, వాటిని పారాగ్రాఫ్స్గా రాశారు, అంటే కాన్సెప్ట్స్గా రాశారు. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు వచనం వచనంగా ధ్యానం చేసినట్లయితే కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ పారాగ్రాఫ్ ఉంటుంది. ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక విషయం ఉంటుంది అన్నమాట, 4-5 వచనాలు ఉండొచ్చు. ఒకవేళ చిన్న పారాగ్రాఫ్ ఉంటే 2 పారాగ్రాఫ్లు చదవటం, పెద్ద పారాగ్రాఫ్ ఉంటే ఎప్పుడు కూడా సగం చేయకూడదు, పూర్తిగా పారాగ్రాఫ్ చదవాల్సిందే. ఇది మొదటిది. రెండోది, చాలామంది ఆదికాండం దగ్గర మొదలుపెట్టి లేకపోతే మత్తయి సువార్త దగ్గర మొదలుపెట్టి కొనసాగించడం చేతకాక మధ్యలో ఆగిపోతూ ఉంటారు. బైబిలు ముందు సులభంగా ఉండే పుస్తకం అని, ఆ తర్వాత కఠినంగా ఉండేటువంటి పుస్తకం అని రాయలేదు. బైబిల్ని కాలక్రమేణా రాసుకుంటూ వచ్చారు, ఏ విధంగా జరిగిందో ఆ విధంగా రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ముందు మనము ప్రాథమికంగా విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి పుస్తకాలు చదువుకున్నట్లయితే మనం బైబిల్లోకి ప్రవేశించగలుగుతాం. ఆ తర్వాత మిగిలిన పుస్తకాలు ధ్యానం చేయాలి. నేను మీకు ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటంటే, ఒకవేళ ఈరోజు మౌన ధ్యానం సమయం గడపాలని మొదలు పెడుతున్నట్లయితే మీరు 1 యోహాను పత్రికతో ఆరంభించండి. 1 యోహాను పత్రికకి 5 అధ్యాయాలు, 105 వచనాలు.
మొదటి నాలుగు వచనాలు ఒక పారాగ్రాఫ్, ఐదు నుంచి పది దాకా ఒక పారాగ్రాఫ్, రెండో అధ్యాయం ఒకటి నుంచి ఆరు దాకా ఒక పారాగ్రాఫ్. ఈ విధంగా పారాగ్రాఫ్లుగా మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే బాగా అర్థమవుతుంది. మొదటి యోహాను పత్రిక విశ్వాస జీవితంలో తంటాలు పడుతున్నటువంటి విశ్వాసులకు, లేకపోతే క్రైస్తవులకి యోహాను భక్తుడు రాసినటువంటి పాఠం కాబట్టి అది చాలా సులభంగా ఉంటుంది, అర్థమవుతుంది. దాంట్లో ప్రవేశించిన తర్వాత మిగిలిన పుస్తకాలు మనం ధ్యానం చేయొచ్చు. మొదటి యోహాను పత్రిక అయిన తర్వాత మార్కు సువార్త ధ్యానం చేస్తే బాగుంటుంది అన్నమాట. యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించడానికి వీలవుతుంది. సరే, ఈ విధంగా మనం నేర్చుకున్న తర్వాత అసలు వాక్యాన్ని ఏ విధంగా మౌనంగా ధ్యానం చేయాలి, దానికి మీకు ఒక వచనాన్ని ఉదాహరణగా తీసుకుంటాను. మనందరికీ తెలిసినటువంటి వాక్యభాగం యోహాను సువార్త 3:16. కాగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు, తన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి వచనం. ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక విద్యార్థిలాగా తయారవ్వాలన్నమాట. విద్యార్థిలాగా తయారవుతున్నప్పుడు ఆ వచనాన్ని పదే పదే చదువుతున్నప్పుడు, లేదా వాక్య భాగాన్ని పదే పదే చదువుతున్నప్పుడు 5 ప్రశ్నలు మనం అడగాలి. ఒక్కొక్క ప్రశ్నకి జవాబు వెతకడానికి ప్రయత్నం చేయాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ వాక్య భాగంలో దేవుడి గురించి ఏముంది అని. దేవుడి గురించి అన్నప్పుడు 3 రకాలుగా ఉండొచ్చు, తండ్రి గురించి ఉండొచ్చు, కుమారుడు గురించి ఉండొచ్చు, లేదా పరిశుద్ధాత్ముడి గురించి ఉండొచ్చు. ఎవరి గురించి ఉన్నప్పటికి కూడా దేవుడి గురించి ఉన్నట్లే. ఉదాహరణకి యోహాను 3:16 దేవుడు ప్రేమించేవాడు, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రేమను బట్టి అనుగ్రహించినటువంటి వాడు, దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, దేవుడు మానవుని యొక్క విశ్వాసాన్ని గౌరవించేటువంటి వాడు. ఇవి మనకి దేవుడి గురించి తెలిసేటువంటి విషయాలు. కాబట్టి మొదటి ప్రశ్నకి మనకి జవాబు దొరికింది. ఈ జవాబులు 2 రకాలుగా ఉంటాయి దేవుడి గురించి. 1, దేవుని గురించి తాను ఏమై ఉన్నాడో ఉండొచ్చు. 2, దేవుడు ఏం చేశాడు అనే దాన్ని బట్టి ఉండొచ్చు. దేవుడు ప్రేమించేవాడు, అది ఆయన తత్వం. దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు, అది ఆయన క్రియ. దేవుని తత్వాన్ని బట్టి మనం ఆరాధిస్తాం, దేవుని క్రియను బట్టి, దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. ఇది మొదటి ప్రశ్న. 2, ఇదే వాక్య భాగంలో మానవుని గురించి, మనిషి గురించి ఏముందని. మానవుని గురించి 2 రకాలుగా ఉండొచ్చు, మంచోడు గురించి ఉండొచ్చు, చెడ్డోడు గురించి ఉండొచ్చు. మంచోడు గురించి ఉన్నటువంటి లక్షణం ఏదైనా ఉన్నట్లయితే అది నా జీవితంలో ఉందా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చెడ్డవాడు గురించి ఉన్నట్లయితే అది నా జీవితంలో ఉందా, ఉన్నట్లయితే దాన్ని నేను మార్చుకోవాలి, దాన్ని నా జీవితంలోంచి తొలగించుకోవాలి అని ప్రయత్నం చేయాలన్నమాట. యోహాను 3:16 ఏముంది మనిషి గురించి? మనిషి దేవుని ప్రేమను అనుభవించగలిగేటువంటి వాడు, మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందగలిగేటువంటి వాడు. ఈ విధంగా మనిషి గురించి చాలా చక్కగా ఉన్నాయి. మనిషి విశ్వసించకపోయినట్లయితే నశించిపోతాడు. మంచోడు గురించి ఉంది, చెడ్డోడు గురించి ఉంది, దాన్ని మన జీవితంలో పరిశీలన చేసుకోవాలి. 3, దీంట్లో ఏదైనా పాపం ఉందా? పాపం గురించి 2 రకాలుగా ఉండొచ్చు. 1, నేరుగా వ్యభిచరించటయే పాపం అని ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అది పరోక్షంగా కనబడుతూ ఉంటుంది అన్నమాట, జాగ్రత్తగా చూడాలి. దీంట్లో పరోక్షంగా మనకి పాపం గురించి కనబడుతుంది. విశ్వసించకుండా ఉన్నట్లయితే నాశనం అవుతాడు, కాబట్టి విశ్వాసం లేని జీవితము పాపపు జీవితం అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది 3, దీని నుంచి మనం ఏం చేయాలి? అదే పాపం నాలో ఉన్నట్లయితే దాన్ని విసర్జించడానికి, విడిచిపెట్టడానికి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది 3. 4, ఈ వాక్య భాగంలో ఏదైనా ఆజ్ఞ ఉన్నదా అని చూడాలి. ఈ వాక్య భాగంలో ఆజ్ఞ ఏమి లేదు. ఆజ్ఞ లేదు కాబట్టి మనం ఒక ఆజ్ఞను దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. 5, దీంట్లో ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా? ఉన్నాయి, నిత్య జీవం అనేటువంటి వాగ్దానం ఉంది. అయితే ఎక్కువ శాతం వాగ్దానాలకి ఖచ్చితంగా షరతులు అనేవి ఉంటాయి. దీంట్లో ఒక షరతు ఉంది, ఏంటంటే విశ్వసించడం బట్టే నిత్య జీవం వస్తుంది. కాబట్టి షరతును నా జీవితంలో పాటిస్తూ దేవుని యొక్క ఆ యొక్క ప్రామిస్ని మనం క్లెయిమ్ చేయగలిగి ఉండాలి. ఈ విధంగా 5 మనం ప్రశ్నలు అడగటం బట్టి 5 జవాబులు, 5 జవాబులను బట్టి 5 రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దీన్ని మౌన ధ్యాన సమయం అంటారు. 119:11 ఏముంటుందనంటే, నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానని. ప్రతి ఉదయాన్న ఎవరైతే వాక్యాన్ని ఆ విధంగా ఉంచుకుంటారో, ఆ వాక్యాన్ని హృదయంలో కలిగి ఉంటారో, వాళ్ళు ఆ దినమున లేకపోతే ఆ పరిస్థితుల్లో వచ్చేటువంటి ఆ ఒడిదుడుకులను, శోధనలు ఎదిరించి చాలా సంతోషంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.